కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. అధికారిక స్కెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1, 2024 రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రభుత్వాన్ని నడిపించే ఆర్థిక ప్రణాళిక. 2024-25 ఆర్థిక ఏడాదికి గాను రథసారథి. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదాయం వ్యయాల ప్రణాళికలను విచారిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024 జనవరి చివరి వారంలో మొదలై ఏప్రిల్లో ముగుస్తాయి. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో సమర్పించే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ ఆదాయం ఖర్చులను సూచిస్తుంది. ఇది ఓటాన్ అకౌంట్ ఆఫ్ బడ్జెట్ కాబట్టి ఈసారి ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోవని కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీఏ సర్కార్ ఈ బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు, పేద వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఓ కార్యక్రమంలో సూత్రప్రాయంగా తెలిపారు. ఈ నాలుగు అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు ఉండొచ్చని అంచనా. రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 6,000 నుంచి 9,000 వరకు పెంచుతున్నారని అంచనా. మహిళా రైతులకు పెట్టుబడి సాయం 12,000 చేస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా వైరస్ విజృంభణ సమయంలో పెండింగ్ లో పెట్టిన డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్లకు సంబంధించి 18 నెలల బకాయిలు విడుదల చేయాలనే ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. వీటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత ఊరట కల్పించాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు. రివైడ్స్ ఐటీఆర్ గడువు పెంచాలని, ట్యాక్స్ మినహాయింపులు కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో కేంద్రం ఈ దిశగా ప్రకటన చేయవచ్చు. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తూ సేవింగ్స్ ఖాతా వడ్డీపై స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ను 50,000 పెంచుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటోమొబైల్ రంగానికి మరింత ప్రోత్సాహాలు కల్పించి అభివృద్దికి తోడ్పడాలని ఆయా రంగాల నుంచి వినతులు వస్తున్నాయి. వీటన్నిటిపైన తాయిలాలు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.